పెయిన్స్ రావడము, కాలు బొటనవేలు, వాపు, ఎర్రబట్టము, నొప్పి, ఈ నొప్పి వల్ల నిద్ర పట్టకపోవడం, నడవడానికి కూడా కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు. ఇది గౌట్ ఆర్థరైటిస్ సమస్య అయి ఉండొచ్చు. గౌట్ అంటే రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల వస్తుంది. మనం ప్యూరిన్ అనే కాంపౌండ్ ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్టయితే ఇది బ్రేక్ డౌన్ తర్వాత యూరిక్ యాసిడ్గా మారుతుంది. ఈ యూరిక్ యాసిడ్ జాయింట్స్లోకి వెళ్ళి క్రిస్టలైజ్ అయిపోయి ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కాబట్టే నొప్పి, వాపు ఇటువంటి కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాము. యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే ముందుగా ఆహారంలో మార్పులు చేయాలి. అందులో మొదటిది ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు లిమిట్ చేస్తే మంచిది. ప్యూరిన్ ఎక్కువగా మనకి రెడ్ మీట్, ఆర్గాన్ మీట్లో దొరుకుతుంది. సీ ఫుడ్లో కూడా ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే జ్యూసెస్, బేకరీ ప్రోడక్ట్స్, సోడా, కార్బొనేటెడ్ డ్రింక్స్ వీటన్నిటిలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోకుండా ఉండాలి. ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఈ ఆహార పదార్థాలన్నీ లిమిటెడ్గా తీసుకుని అసలు అవాయిడ్ చేస్తే మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గించే ఆహార పదార్థాల లిస్ట్ మనకు వస్తాయి. ఇందులో మొదటిది వాటర్. వాటర్ ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గించుకోవచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే లెమన్, ఆరెంజెస్ ఇటువంటివి తీసుకుంటే అందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించేస్తుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా తగ్గిస్తాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తే మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు.